సుప్రియా చాలా అందంగా ఉంటుంది. అంతేకాదు అందానికి తగ్గట్టుగా గుణవంతురాలు కూడా. ఆమె అందానికి గుణానికి హేమంత్ ఆమె ప్రేమలో పడిపోతాడు. హేమంత్ సుప్రియా వాళ్ళ పక్క వీధిలో ఉంటాడు. హేమంత్ బాగా చదువుకుని వాళ్ళ నాన్న అన్నయ్యలతో పాటు వాళ్ళ సొంత బిజినెస్ చూసుకునేవాడు. హేమంత్ వెళ్తూ వస్తూ సుప్రియను చూసేవాడు. అలా హేమంత్ సుప్రియను చూసి ప్రేమలో పడతాడు. కానీ సుప్రియకు ఈ విషయం గురించి ఏమీ తెలీదు. సుప్రియది పేద కుటుంబం. సుప్రియ వాళ్ళమ్మ సుమతి ఇంకా నాన్న ఆనందయ్యలతో కలిసి ఉంటుంది. ఒకరోజు హేమంత్ వాళ్ళమ్మతో ఇలా అంటాడు. అమ్మా, నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాను. తనంటే నాకు చాలా ఇష్టం. నేను పెళ్ళంటూ చేసుకుంటే ఆ అమ్మాయినే చేసుకుంటాను. తను మనలా గొప్పింటిది కాదు, చాలా పేద పిల్ల. కానీ తనంటే నాకు చాలా ఇష్టం అమ్మా. ఏమిట్రా నువ్వు మాట్లాడుతుంది? ఒక పేద పిల్ల మన ఇంటికి కోడలా? నీకేమైనా పిచ్చి పట్టిందా? సమాజంలో మన పరువేం కావాలి? నేను చచ్చినా ఈ పెళ్లి ఒప్పుకోను. నువ్వు పిచ్చి పిచ్చి వేషాలు వదిలేసి మేం చూసిన సంబంధమే చేసుకోవాలి. అమ్మా, మీకు చెప్పడం కొడుకుగా నా బాధ్యత కాబట్టి ఈ విషయం మీకు చెప్పాను. సమాజంలో మీ పరువు కాపాడుకోవాలంటే నేను చెప్పిన ఈ అమ్మాయితో నా పెళ్లి చేయించండి. లేకపోతే నేనే తనని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాను. తర్వాత మీ ఇష్టం అని ఖరాఖండిగా చెప్పేస్తాడు హేమంత్. వనజ ఈ విషయం గురించి ఇంట్లో అందరికీ చెబుతుంది. అందరూ మాట్లాడుకున్న తరువాత ఈ పెళ్లికి ఒప్పుకుంటారు. తరువాత సుప్రియ హేమంత్ల పెళ్లి జరిగిపోతుంది. సుప్రియ అత్తారింటికి వచ్చేస్తుంది. సుప్రియ అత్తారింటికి వస్తుంది గాని ఆమెను ఎవ్వరూ ఆదరించరు. అది చూసిన సుప్రియ, ఏంటండి ఇది, ఎవ్వరూ నాతో మాట్లాడడం లేదు, అసలు నా వైపు కూడా ఎవరు చూడడం లేదు. ఇంట్లో ఎవరికి ఈ పెళ్లి ఇష్టం లేదా? అందుకేనా అందరూ నన్ను ఇలా దూరం పెడుతున్నారు? నాకు చాలా బాధగా ఉందండి. నేను డబ్బు లేనిదాన్నే గాని మనసు లేనిదాన్నే కాదు కదా. సుప్రియ, నీ అనుమానం నిజమే. మా అమ్మ వాళ్ళకి డబ్బు పిచ్చి, నువ్వు పేద పిల్లవని వాళ్ళకి కోపం. కానీ ఏం పర్వాలేదు, నువ్వు నీ మంచి ప్రవర్తనతో వాళ్ళ మనసులు గెలుచుకో. నువ్వు ఈ పని చేయగలవని నాకు నమ్మకం ఉంది అని అంటాడు హేమంత్. హేమంత్ మాటలు విన్న సుప్రియకి కూడా కొంత ధైర్యం వస్తుంది. మరుసటి రోజు తెల్లవారే లేచి సుప్రియ అందరి కోసం టిఫిన్ తయారు చేస్తుంది. అప్పుడు అందరూ వచ్చి సుప్రియ చేసిన టిఫిన్ తిని చాలా మెచ్చుకుంటారు. అది చూసిన హేమంత్ వాళ్ళ అమ్మ, పెద్ద కోడళ్ళు సుప్రియని చూసి కుళ్ళుకుంటారు. సుప్రియ ఎంత వాళ్లకు దగ్గరవ్వాలని చూసినా వాళ్ళు సుప్రియని అంతే దూరం పెట్టేవారు. ఇంకా చెప్పాలంటే సుప్రియని ఒక పని మనిషిలా వాడుకునేవారు. కానీ సుప్రియ మాత్రం నా ఇంటి పనే కదా అని సర్దుకుపోయేది. ఇదిలా సాగుతూ ఉండగా అటు వ్యాపారంలో నష్టమొచ్చి హేమంత్ వాళ్ల వ్యాపారం మూతపడుతుంది. దానితో హేమంత్ వాళ్ళు అన్నీ కోల్పోయి రోడ్డున పడతారు. ఇప్పుడు ఏం చేయాలో ఎవరికీ అర్థం కాదు. ఆ విషయం తెలుసుకున్న సుప్రియ చిన్ననాటి స్నేహితురాలు సుప్రియ దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. సుప్రియ, ఏంటి ఇదంతా? మీ అత్తయ్య వాళ్ళది అంత పెద్ద వ్యాపారం ఎలా ఇలా నాశనమైపోయింది? మంజు, అయ్యిందేదో అయిపోయింది. ఇప్పుడేం చెయ్యాలో మాకెవ్వరికి ఏమీ అర్థం కావడం లేదు. మా అత్తింటి వాళ్ళకి ఒక్క 5 నిమిషాలు కూడా ఎండలో ఉండడం తెలీదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా రోడ్డు మీద ఉండవలసి వస్తుంది. కనీసం తలదాచుకోవడానికి చిన్న చోటు కూడా మాకు లేదు అని మంజు దగ్గర తన వాళ్ల బాధ గురించి చెప్పుకొని ఎంతో కృంగిపోతుంది సుప్రియ. అది చూసిన మంజు, నువ్వేమీ బాధపడొద్దు. మీరు ఎక్కడైనా ఇల్లు చూసుకునేదాకా మీరు మా ఇంట్లోనే ఉండండి. మా ఇల్లు చిన్నదే గాని అందులోనే అందరం సర్దుకుందాం అని చెబుతుంది. అప్పుడు వాళ్ళందరూ మంజు ఇంటికి వెళ్తారు. ఉండడానికి ఆశ్రయమైతే దొరికింది గాని ఇప్పుడేం చెయ్యాలో వాళ్ళకేమీ అర్థం కాదు. అప్పుడు మంజు భర్త వికాస్ సుప్రియతో ఇలా అంటాడు. సుప్రియ, నువ్వు చాలా బాగా వంట చేస్తావంటగా మంజు ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. నువ్వు చేస్తాను అంటే మా ఆఫీస్లో కొంతమంది బయట నుండి వచ్చి ఇక్కడుండి ఉద్యోగం చేస్తున్నారు. వాళ్ళు హోటల్ తిండి తినలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నువ్వు సరేనంటే నేను వాళ్లతో మాట్లాడి నీకు ఆర్డర్ ఇప్పిస్తాను అని అంటాడు వికాస్. ఆ మాటకి సుప్రియ వెంటనే ఒప్పుకుంటుంది. ఇక అప్పటి నుండి సుప్రియ పని మొదలు పెడుతుంది. కొన్ని రోజులకే సుప్రియ టిఫిన్ డబ్బా బిజినెస్ జోరు అందుకుంటుంది.
ఇక అప్పటి నుండి సుప్రియ ఒక్కర్తే అన్ని ఆర్డర్లు పూర్తి చేయలేకపోయేది. అప్పుడు సుప్రియ తోడికోడళ్ళు అందరూ కలిసి సుప్రియకి సాయం చేసేవారు. అలా వాళ్ళందరూ కలిసి పనిచేయడంతో వాళ్ళ బిజినెస్ చాలా పెద్దగా అయిపోతుంది. దానితో వాళ్ళు ఒక పెద్ద ఇల్లు అద్దెకు తీసుకుని వ్యాపారం చూసుకుంటూ హాయిగా జీవితం గడుపుతున్నారు. ఈ కథలోని మొదటి భాగం చూడాలంటే లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది. మొదటి భాగంలో నీలిమ తన కూతుర్లిద్దరిని ఆశీర్వాదం తీసుకోవటం కోసం స్వామీజీ దగ్గరకు తీసుకుని వెళ్ళింది. కానీ స్వామీజీ చెప్పిన మాటలు విన్న నీలిమ ఎంతో తల్లడిల్లిపోయింది. సాహిత్య సన్నిహిత ఎప్పుడు ఎలా ఉంటారో తెలియక నీలిమ చాలా కంగారు పడుతూ ఉండేది. అలా 5 సంవత్సరాలు గడిచాయి. సాహిత్య మరియు సన్నిహిత కాలేజీలో చేరారు. సాహిత్య అంత పెద్దగా చదవకపోయినా సన్నిహిత మాత్రం ఎప్పుడూ చదువుకుంటూ ఉండేది. సన్నిహిత ఎప్పుడూ కాలేజ్ ఈవెంట్స్, కల్చరల్ యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉండేది. అదే క్లాస్లో చదువుకుంటున్న కిరణ్కి సాహిత్య అంటే చాలా ఇష్టం. అవసరం లేకపోయినా సాహిత్యకి ఏదో ఒక సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. సాహిత్య, మొన్న కాలేజ్కి రాలేదు కదా, ఇదిగో మీకోసం ఆ రోజు క్లాస్లో జరిగిన నోట్స్ తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ కిరణ్, బట్ నా నోట్స్ మా సిస్టర్ రాసేసింది, సో నాకు అవసరం లేదండి. అవునా, నేను ఇంకా మీరు రాయలేదని అనుకున్నాను. మీకెప్పుడు ఏ అవసరం వచ్చినా నన్ను అడగండి. తప్పకుండా కిరణ్. ఆ విధంగా కొన్ని రోజుల్లోనే సాహిత్య కిరణ్ల మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఈ విషయం సన్నిహితకి తెలిసినా తల్లిదండ్రులకు చెప్పలేదు. ఎందుకంటే కిరణ్ చాలా మంచివాడు, అతనితో ఉంటే అక్క చాలా సంతోషంగా ఉంటుందని అనుకుంది. కానీ ఒకరోజు సన్నిహిత కాలేజ్ నుండి ఇంటికి వెళ్ళడానికి బస్టాండ్లో వెయిట్ చేస్తుంది. అప్పుడే ఎవరో సాహిత్య గురించి మాట్లాడుకోవడం వింటుంది. వెంటనే వెనక్కి తిరిగి చూస్తుంది. అక్కడ కిరణ్ ఫ్రెండ్స్తో సిగరెట్ తాగుతూ ఉంటాడు. రే కిరణ్, నువ్వు మామూలుడివి కాదురా, నెలకి ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నావుగా, ఆ సీక్రెట్ మాకు చెప్తే మేము ఎంజాయ్ చేస్తాం కదరా. ఏం లేదురా, అమాయకంగా ఉండాలి. 10 రోజులు వాళ్ళ చుట్టూ తిరుగుతూ వాళ్ళకి మన పైన మంచివాడనే ఉద్దేశం కలిగించాలి. అప్పుడు మనతో మాట్లాడటం మొదలు పెడతారు. అలా ఇంకో 15-20 రోజుల్లో మన ట్రాప్లోకి వచ్చేస్తారు అంతే. కానీ మన కాలేజీలోనే పొగరున్న టాప్ ఫిగర్ సాహిత్యాన్ని లైన్లో పెట్టావంటే నువ్వు చాలా గ్రేట్రా బాబు. దాని చెల్లి దానిలానే ఉంది కదా, దాన్ని ట్రై చేయరా. అవునరా, మరి నువ్వే సెట్ చేయాలి. ఆ మాటలు విన్న సన్నిహిత కిరణ్ దగ్గరకు వెళ్ళి చంప పైన కొట్టింది. వెంటనే కిరణ్ ఫ్రెండ్స్ తన పైకి రావడంతో పక్కనే ఉన్న కర్రని తీసుకుని వాళ్ళని కొట్టి అక్కడి నుండి తరిమేసింది. సన్నిహిత జరిగినది అక్కతో చెప్తే బాధపడుతుందని ఏమీ చెప్పలేదు. 2వ రోజు కిరణ్ సాహిత్య దగ్గరకు వెళ్ళి జరిగింది ఇంకోలాగా చెప్తాడు. హాయ్ సాహిత్య. కిరణ్, ఏమైంది, నీ మొహం పైన దెబ్బలేంటి? ఏం లేదు సాహిత్య, వదిలేసి. రమేష్, నువ్వు చెప్పు, ఏమైంది? మీరు లవ్లో ఉన్నారని తెలిసి సన్నిహిత నీ కోసం చాలా తప్పుగా చెప్పింది, కిరణ్ని లవ్ చేస్తున్నానని చెప్పింది. దానికి కిరణ్, నాకు నీ పైన ఏ ఫీలింగ్స్ లేవు, మీ అక్క నాకు ఇష్టమని చెప్పాడు. దానికి కిరణ్ని కూడా కొట్టింది. అది తప్పని మేము ఆపుదామని వెళ్ళాం, పక్కనున్న కర్ర తీసుకుని మమ్మల్ని కొట్టింది. నేను నమ్మలేకపోతున్నాను, సన్నిహిత ఇలా చేసిందంటే. సాహిత్య, మీ చెల్లి నిన్న మమ్మల్ని కొట్టింది, అలా చూస్తావేంటి కిరణ్, చెప్పు. అరే మీరు ఆగండి సాహిత్య, ఏం లేదు, వీళ్ళు ఏదో వాగుతున్నారు. నేను నమ్మలేకపోతున్నాను, సన్నిహిత ఇలా చేసిందంటే. వాళ్ళు చెప్పింది నిజమే సాహిత్య. కిరణ్ మాటలు నమ్మిన సాహిత్య చెల్లెలిపైన కోపంతో ఇంటికి వెళ్ళింది. అమ్మని చూసి నేరుగా రూంలోకి వెళ్ళిపోయింది. కొంతసేపు తర్వాత సన్నిహిత అక్క కోసం కాఫీ రూంలోకి తీసుకుని వెళ్ళి ఇచ్చింది. అక్క, నీకోసం స్పెషల్గా కాఫీ చేశాను, తాగు. నువ్వే తాగవే. సాహిత్య కాఫీ కప్ తీసుకొని సన్నిహిత మొహం పైన పోస్తుంది. సన్నిహిత గట్టిగా అరవటంతో నీలిమ రూంలోకి వచ్చి చూస్తుంది. అమ్మని చూసిన సాహిత్య భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టి వణికిపోతుంది. సన్నిహిత జరిగింది అమ్మతో చెప్తుందా, లేక అక్కపై ఉన్న ప్రేమతో ఆ బాధ మనసులో దాచుకుంటుందా,
అది తెలియాలంటే మూడవ భాగం కోసం వేచి చూడాలి.